సేవించడం అనేది దేవునికి కావాలి, అదే దేవుడు కోరుతున్నాడు. అందుకే మోషే అనే దేవుడు ఐగుప్తు దేశానికి పంపించాడు, వారిని విడుదల చేసుకొనిరా. దేవుని వాక్యం చెప్తుంది, మోషే వెళ్ళినప్పటికీ ఫరో హృదయాన్ని దేవుడు కఠినపరిచాడు. రోజు రోజుకి కూడా ఫరో యొక్క హృదయం కఠినమైపోతూ ఉంది. ఒక పక్క మోషేతో దేవుడు మాట్లాడుతూ ఉంటే, ఒక పక్క ఫరో యొక్క హృదయాన్ని దేవుడు కఠినపరుస్తున్నాడు. కొన్నిసార్లు మనం దేవుని మాట వింటున్నప్పుడల్లా, దేవుడు అయిపోద్ది, దేవుడు చేస్తాడు, దేవుడు వింటున్నాడు అని అనుకున్నప్పుడల్లా అవతల పరిస్థితులన్నీ కూడా దేవుడు టైట్ చేస్తూ ఉంటాడు. గల కారణం ఏంటో తెలుసా? ఇక్కడ నీ విశ్వాసము దృఢపరచబడాలి, నీ నమ్మకం బలపరచబడాలి, నువ్వు దేవుని ఎడల కలిగిన మనస్సును గొప్ప చేయబడాలి. ఎగ్జామ్ రాసేవారు రేపు ఎగ్జామ్ ఉందని ఎంత ఆసక్తితో చదువుతారో, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత నేర్చుకున్నది నేర్చేసుకున్నాం లేని పక్కన పెడతారు, ఇంకా తర్వాత నేర్చుకోవడానికి వారికి మనస్సు రాదు. ఎందుకంటే ఏమైపోయింది? ఎగ్జామ్ అయిపోయింది. ఈరోజు అదే రీతిగా దేవుణ్ణి అడిగిన తర్వాత, దేవుడు ఇస్తానని వాగ్దానం చేసిన తర్వాత మన యొక్క విశ్వాసాన్ని పక్కన పెట్టే వైఖరి, ఆ విశ్వాసంలో కొనసాగించలేనటువంటి పరిస్థితి ఈరోజు కనబడుతూ ఉంది. దేవుడు అది కోరుకోవట్లేదు. దేవుని బిడ్డలు విశ్వసించు చిన్న కొలది, ద కన్సిస్టెన్సీ, ఆ పెర్స్యూయింగ్ అనేది కొనసాగించడం అనేది దేవుని ప్రజలు చేయలేకపోతున్నారు. చేయాలి, వెంబడించాలి. మొదట్లో వెంబడించాం, రక్షణ పొందిన మొదట్లో వెంబడించాం, ఆ తర్వాత వెంబడించడం మానేశాం, కొనసాగించడం మానేశాం. దేవుడు అంటున్నాడు, అంతము వరకు వెంబడించేవారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. చూడండి, ఈ జీవిత లక్ష్యం ఏంటో, యెహోవాను ఎలాగ సేవించాలో. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనంలో మనం ఒక మాట మనం చూచినట్లయితే, అక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని మనం వింటున్నాం. చూడండి, యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం 15వ వచనం. యెహోవాను సేవించుట, యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల, మీ దృష్టికి కీడు అని తోచిన ఎడల మీరు ఎవని సేవించెదరో, మీరు ఎవనిని సేవించెదరో, నది అద్దరిని, ఆ మీ పితరుల సేవించిన దేవతలను, దేవతలను సేవించెదరో, సేవించెదరో, అమోరీల దేశమున ఆ మీరు నివసించుచున్నారే వారి దేవతలను ఆ సేవించెదరో, ఆ నేడు మీరు కోరుకొనుడి. చాలు, యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలీదు, మీరు ఏ దేవతలను సేవిస్తారో సేవించుకోండి, కానీ దేవుడు నాకు నేర్పిన ప్రేరేపించినది ఒకటే. ఆ తర్వాత మాట మీరు చదివితే మీకు అర్థమవుతుంది. యెహోషువ అంటాడు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించుకోండి, కానీ నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. అంటే అర్థం ఏంటో తెలుసా? మీరు మాకు భోజనం పెట్టకపోయినా పర్వాలేదు, మాకు ఈ స్థలంలో మమ్మల్ని ఉంచకపోయినా పర్వాలేదు, మమ్మల్ని తరిమేసినా పర్వాలేదు, కానీ మేము మాత్రము యెహోవాను సేవిస్తాం. ఈరోజు ఇలాంటి సమర్పణ, ఈరోజు ఇలాంటి భక్తి, ఈరోజు ఇలాంటి ఆత్మీయ వాంఛ చూసారా? శరీర వాంఛ కంటే, ఏం తిందామో ఏం త్రాగుదామో అనే వాంఛ కంటే ఆత్మ సంబంధమైన వాంఛతో చెప్పుచున్న ఈ మాట మనం గ్రహించాలి. ఈరోజు మనం సుఖమైన భక్తి చేయాలని ఆశపడుతూ ఉంటాం, సౌఖ్యమైన భక్తి చేయాలని ఆశపడుతూ ఉంటాం. ఒకప్పుడు దేవుని ప్రజలు మందిరానికి వెళ్ళాలి అంటే ఖాళీ నడుకతో నడిచి వెళ్ళేవారు, వారి పిల్లలను మోసుకుంటూ, లగేజీలు మోసుకుంటూ వారు ఖాళీ నడుకతో 1 గంట 2 గంటలు ప్రయాణం చేసి దేవుని మందిరానికి వెళ్ళి సేద తీర్చుకొని నీళ్లు తాగే ఉపవాసముతోనూ ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉండి గొప్పగా ఆరాధించి స్తుతించి మళ్ళా ఏమీ తినకుండానే మళ్ళా నీళ్ళో ఏదో తాగి మళ్ళా ఆ ఖాళీ నడుకతో మళ్ళా గృహాలకు వచ్చేటువంటి ఆ దినాలు, ఆ భక్తి గొప్పదే. ఈరోజు మనకు అన్నీ అందుబాటులో ఉన్నా మనం సేవించలేకపోతున్నాం. అనేక సార్లు మనం ఫిర్యాదు చేస్తూ ఉంటాం, మాకు ఇది లేదండి, అది లేదండి, వాతావరణం బాగలేదండి, వర్షమండి, మాకు కష్టమండి, మాకు బాధ అండి, మాకు చుట్టాలు వచ్చారండి, మాకు ఫంక్షన్లు వచ్చేయండి అని నానా రకములైనటువంటి సాకులు మనం చెప్తూ ఉంటాం దేవుని సేవించడానికి. దేవుడు వీటి వలన విసిగిపోతున్నాడు కదా? దేవుడు వీటి వలన మహిమపరచబడతాడా? దేవుని ప్రజలలో కనబడింది ఇదే. దేవుడు సాక్షాత్తు తన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి మోషేను పంపించి వారిని విమోచించి, చెర నుండి విమోచించి
వారి ద్వారా దేవుడు గణపరచబడాలని ఆరాధించబడాలని దేవుడు మోషేను పంపితే వారి ఎట్టికేలకు ఐగుప్తు దేశాన్ని నుండి వారు బయటకు వచ్చిన తర్వాత వారి నోటి నుండి కనబడేటువంటి ఫిర్యాదులు వలన దేవుడు విసిగిపోయాడు. దేవుని బిడలైన మనం అనేకసార్లు రక్షణ పొంది ఉండి కూడా చేతిలో వాక్యం ఉండి కూడా దేవుని సహవాసానికి వెళ్ళి బలపడాలనేటువంటి అవకాశం ఉండి కూడా ఈరోజు నాకు అనారోగ్యం వచ్చింది, అనారోగ్యాన్ని బట్టి నా దేవుడు స్వస్థపరుస్తాడు అన్న విశ్వాసము కంటే ఆ నమ్మకము కంటే లోక సంబంధమైనటువంటి అనేకమైన విషయాలను మనం పెట్టుకొని మనం దేవునికి సొనుగుతున్నాము, ఫిర్యాదులు చేస్తున్నాం. మన భక్తి మనుషులతో లింక్ అయిపోయింది, దేవునితో లింక్ లేదు. మన భక్తి అనేకమైన అహిక విచారాలతో ముడిపడిపోయింది. దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడే భక్తి లేదు. దేవుని సేవించేవాడు ఆత్మ ద్వారా నడిపించబడతాడు. దేవుణ్ణి సేవించేవాడు దేవుని మాటకు లోబడతాడు. దేవుని సేవించేవాడు అక్కడ కుర్చీలు ఉన్నాయా లేక బెంచీలు ఉన్నాయా లేక కిందన మ్యాట్ ఉందా లేదా లేక ఫ్యాన్ ఉందా లేదా సౌఖ్యం ఉందా లేదా అని చూడడు. దేవుని సేవించేవాడు ఏ స్థలములోనైనా సరే నిలబడి దేవుణ్ణి మహిమపరుస్తాడు. ఇలాంటి ఆత్మీయ వాంఛ దేవుని ప్రజలలో ఈరోజు కనబడాలని దేవుడు కోరుతున్నాడు. మన ప్రభు సన్నిధికి వచ్చేది, కలిసి ప్రార్థించేది, ప్రభువా నేను నిన్ను మనసారా సేవిస్తానయ్యా. అందుకే దేవుడు తన ప్రజలతో అంటాడు, మీ పూర్ణ హృదయముతో అంటున్నాడు, మీ పూర్ణ మనస్సుతో అంటున్నాడు, మీ పూర్ణ ఆత్మతో అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఆయనని సేవించేవారు పూర్ణ హృదయముతో, సకం సకం మనసుతో కాదు. ఈరోజు దేవుని సన్నిధికి వచ్చి మన మనసు చర్చిలో కొంత, బయట కొంత. ఎందుకంటే అనేకమైన వాటితో మనము ముడిపడి వస్తున్నాం కదా. పరిపూర్ణంగా నా దేవుని సన్నిధికి ఒక దినము దేవుని సన్నిధిలో గడుపుతాను, నేను ఆరాధించడానికి వెళ్తున్నాను కనుక నేను నన్ను నేను తన్మయము చెంది నా దేవుని నేను గణపరుస్తాను అన్న ఆలోచనతో వచ్చేవారు ఎంతమంది? ఏదో కొంపలు ములిగిపోతున్నాయని పరుగు పరుగున వస్తాం, ఏదో కొంపలు తగలబడిపోతున్నాయని పరుగు పరుగున పారిపోతాం. అక్కడ చేసేది లేదు, వచ్చేది లేదు, ఇక్కడ దేవుణ్ణి మహిమపరిచేది లేదు. వచ్చామా అంటే నామకార్థంగా నామ మాత్రమే వస్తున్నాం. ఇదే ఆచార భక్తి, సాంప్రదాయ భక్తి. మనం ఆరాధించేవారుగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఈరోజు వాక్యం లేట్ అయితే చాలు అందరూ టైములు చూసుకుంటూ ఉంటారు. దేవుణ్ణి సేవించేవాడు టైంతో సంబంధం ఏముంది? దేవునితో సంబంధం కదా. ఈరోజు భక్తి విధానాలు ఎలాగైపోయాయంటే చాలా సులువుగా మారిపోయాయి. కనుక ఇక్కడ భక్తుడు అంటాడు, నా జీవిత లక్ష్యం ఇది. మీరు ఏ దేవతలను అనుసరిస్తారో, మీరు ఏ దేవతల్లో ఉండుంటారో, ఏ నది అవతల మీరు ఉంటారో ఉండండి, కానీ మరి నేనును నా కుటుంబమును, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం, దేవుణ్ణి సేవిస్తాం. ఎలాగున్నా సరే నా మందిరానికి నేను వెళ్ళాలి, ఇది నా సంఘం అని, నా పరిచర్య అని, నా బాధ్యత అని. నువ్వు ఎప్పుడైతే నీ హృదయములోనికి ఎప్పుడైతే నాటబడతదో అప్పటి నుండి నా దేవుడు నీ ద్వారా మహిమపరచబడడం ప్రారంభిస్తాడు. ఇది నాది అని నీ హృదయములో ఎప్పుడైతే నాటబడతదో ఆ విత్తనం, అప్పటి నుండి దేవుడు నిన్ను నీ ద్వారా దేవుడు తన యొక్క పరిచర్య కొరకు ఏం చేయాలో ఆయన ఉద్దేశిస్తాడు. నాకేం సంబంధం లేదు, ఆ వచ్చేవాళ్ళు చేస్తారు, అప్పగించుకున్న వాళ్ళు చేస్తారు అని నీవు ఆ బాధ్యతను ఫీల్ అవ్వకుండా, ఆ భారాన్ని ఫీల్ అవ్వకుండా నువ్వు ఉన్నంత వరకు కూడా నువ్వు దేవునికి ఉపయోగపడలేవు. మన ఇంట్లో చాలా వస్తువులు ఉంటా ఉంటాయి, అన్నీ కాస్ట్లీవే, అన్నీ విలువైనవే, కానీ అవి ఉపయోగపడేవి చాలా తక్కువ. దేవునికి ఉపయోగపడేవారు కావాలి, అంతేగాని షోకేస్లో ఉండడానికి కాదు. ఇప్పుడు మీరు చెప్పండి, సిరి గొప్పదా ఆత్మ గొప్పదా? వాడబడడం గొప్పదా వాడబడకుండా ఉండడం గొప్పదా? వాడబడాలి అంటే, ఆత్మ గొప్పదని నువ్వు అనుకోవాలనుకుంటే ప్రభువా మనుషులు ఏమనుకున్నా, ఈరోజు నువ్వు సక్సెస్ కావాలంటే మనుషులు ఏమనుకుంటున్నారో అది నువ్వు చేస్తే నువ్వు సక్సెస్ కావు. వారు ఏమనుకున్నా అనుకోకపోయినా నేను అనుకున్నది నేను చేస్తాను అంటే నువ్వు సక్సెస్ అవుతావు. ఇదే దేవుడు మనకు నేర్పుతున్నది. రెండవది,
మనం చూచినట్లయితే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనం అలాగే యోహాను సువార్త 4వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుకుందాం కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును యేసు ప్రభువారు చాలా స్పష్టంగా చెప్తున్నాడు మీరు దేన్ని వెతుకుతున్నారు ఏం కావాలని వెతుకుతున్నారు ఈ రోజు ఉపవాస దీక్షలు చేసేవారు ఏది వెతకడానికి చేస్తున్నారు మెట్లెక్కి వచ్చేవారందరూ కూడా దీక్షలు చేసేవారందరూ కూడా ఏమి వెతకడానికి భక్తి చేస్తున్నారు ప్రభు చాలా ఖచ్చితంగా చెప్తున్నాడు ఈ శాస్త్రవలి పరిశీలవలి మీరు వేషాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు మీరు మీ జీవితంలో ఏది కావాలనుకున్నా ఏది అవసరమో సృష్టికర్తైన దేవుడు ఎరిగినవాడు గనుక మీరు వీటికంటే రొట్టె కంటే నాణ్యముల కంటే మీరు మొదట ఎవరిని వెతకాలి అంటే దేవుని రాజ్యమును వెతకాలి అని దేవుడు చెప్తున్నాడు దేవుని రాజ్యం ఏంటి లోకములో దేవుని రాజ్యం లేదు దేవుని రాజ్యం అంటే ఏంటో తెలుసా ఎక్కడ నా నామములో ఇద్దరు ముగ్గురు కూడి ఉందరో వారి మధ్య నేను దేవుని రాజ్యములో రాజే ఉండాలి దేవుని రాజ్యములో రాజు ఎవరు ఆ రాజు ఎక్కడుంది దేవుని రాజ్యం ఈరోజు నువ్వు నేను దేవుని రాజ్యాన్ని కట్టాలి దేవుని రాజ్యాన్ని వెతకాలి ప్రభువా నీ రాజ్యము వెతకాలి ఇగో మేము నలుగురం కలిసి కడుతున్నాం నీ రాజ్యాన్ని ఎందుకంటే ఇద్దరు ముగ్గురు ఉన్న చోటను ఉండి దేవుడు నీ కుటుంబంలో నలుగురు కలిసి ఆరాధించినప్పుడు నా దేవుడు అక్కడ ఉండేవాడు దేవుని రాజ్యం విస్తరించబడాలి ఈరోజు లోకంలో ఉన్న రాజ్యం వేరు దేవుని రాజ్యం వేరు అందుకే దేవుని మాటలు ఈ లోకంలో ఉన్న లౌకికవాదులకు అర్థం కాదు శాస్త్రజ్ఞులకు అర్థం కాదు సైంటిస్టులకు అర్థం కాదు దేవుని యొక్క మాటలు ఆత్మీయులకే అర్థమవుతుంది అందువలన దేవుని ప్రజలు ఆత్మీయతలోనికి రావాలి ఆయన్ని సేవించినప్పుడు ఆత్మీయ జీవితాన్ని మనం కలిగి ఉంటాం ప్రభువా నీ రాజ్యము నేను వెతకాలయ్యా ఆయన రాజ్యంలో ఏముంటాయి ఈ రాజ్యం కాకుండా వేరే రాజ్యానికి వెళ్ళాలని ఆశపడేవారు ఆ రాజ్యంలో ఏముంటాయి ఈరోజు అమెరికా దేశం మీద ఆలోచన ఎక్కువ కలిగిన వారు ఎంతమంది ఉన్నారో తెలుసా కోకలలుగా ఉన్నారు ఆ దేశానికి వెళ్తే నాకు ఇది వస్తుందా ఎందుకంటే ఆ రాజ్యంలో ఏముంది ఐశ్వర్యం ఉంది ధనం ఉంది ఇప్పుడు వాటికంటే ఈ దేశం రాజ్యం కంటే దేవుని రాజ్యంలో ఏముంది ఈ రాజ్యములలో ఏమీ లేనిది ఆ రాజ్యములో ఉండును అందుకే ప్రభు అంటున్నాడు మొదట నా రాజ్యమును వెతకండి ఈరోజు ఉన్నారా వెతుకుతున్నారా దేవుని రాజ్యాన్ని ఈరోజు దేవుని ప్రజలు ఒక గమ్యం ఒక గోల్ తర్వాత మరొక గోల్ను మారుస్తున్నారు దేవుని రాజ్యము అనగా దేవుడు నివసించే స్థలం ఆరాధించువారి మధ్య ఆయన ఉండేవాడు ప్రార్థించువారి మధ్య ఆయన ఉండేవాడు స్తుతించువారి మధ్య ఉండేవాడు నలగగొట్టబడుతున్న వారి మధ్య ఆయన ఉండేవాడు స్తుతించబడుతున్న వారి మధ్య ఉండేవాడు అపొస్తలుల కార్యం మీరు చూసినట్లయితే మీకు అర్థమవుతుంది పౌలు శీలలు వారు చెరసాల్లో ఉన్నప్పుడు వారు స్తుతించడం ప్రారంభించినప్పుడు దేవుని సన్నిధి వారి మధ్యకు వచ్చేసింది దేవుని రాజ్యం అనగా ఆత్మ సంబంధమైన ఆత్మతో కూడిన వాతావరణమే దేవుని రాజ్యం యేసు ప్రభు అన్నాడు పిలాతో నా రాజ్యం వేరు మీ రాజ్యం వేరు ఈరోజు మీ రాజ్యం కొరకు పదవుల కొరకు పాకులాడుతున్నారు కానీ నా రాజ్యం వేరు నా రాజ్యములో సంతోషము ఆనందము ప్రేమ ఐక్యత సమాధానం ఇది మీ రాజ్యములో లేదు కనుక మొదట నా రాజ్యాన్ని వెతకమంటున్నాడు ఇంట్లో అన్నీ ఉంటే సమాధానంగా ఉంటాయని అనుకుంటారు చాలామంది తల్లులు తండ్రులు అయిపోతున్న డబ్బులు అలాగే ఉండాలి అయిపోకూడదు కొంతమందికి డబ్బులు అయిపోతూ ఉంటే మనసు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఇంట్లో సరుకులు అయిపోతుంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది అవి బాధ అనిపిస్తున్నప్పుడల్లా దుఃఖం వస్తూ ఉంటుంది అయ్యో ఇలాగ అయిపోయాయే వేదన లౌకిక విచారం ఐహిక విచారాల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం దేవుణ్ణి మన ఇంట్లో ఉన్న సరుకులు నింపడానికి కాదు మనం ప్రార్థించేది వాటి కంటే గొప్ప వాటిని ఇచ్చే దేవుడు మన దేవుడు ఆకాశ పక్షులను చూడండి అవి కోయవు విత్తవు
వాటి కంటే మీరు శ్రేష్టమైన వారు మీ కొరకు నేను శ్రేష్టమైన వాటిని నేను కలిగి ఉంచాను కనుక దేవుని ప్రజలు నన్ను వెంబడించాలి నన్ను సేవించాలి యెహోషువ చెప్పిన మాట ఆత్మ ప్రేరణ ఈ రోజు నీ కుటుంబములో ఉండాలి ప్రభువా నా తోటి వారు నాతో పాటు రక్షణ పొందిన వారు దేవుని సన్నిధికి రాలేదు గనుక వారు పోలేదు గనుక నేను కూడా పోకుండా ఉంటాను నీవు వారిని అనుసరించి నువ్వు జీవిస్తే నువ్వు దేవుని సేవించలేవు నువ్వు దేవుని అనుసరించి నువ్వు దేవుని అనుసరించి నువ్వు జీవించగలిగితే వారు వచ్చినా రాకపోయినా నా దేవుణ్ణి నేను సేవిస్తాను అన్న మాట క్రందన ఉండగలిగితే నా దేవుడు నీ ద్వారా మహిమపరచబడతాడు ఈరోజు ఈ వాక్యాన్ని వింటున్నా వారెవరైనా సరే ఈరోజు నీ సిరి కొరకు సంపద కొరకు నీ ఉద్యోగం కొరకు నీ వ్యాపారం కొరకు ఈరోజు నువ్వు దేవుని సన్నిధిని నువ్వు దొంగిలిస్తే నువ్వు దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతను నువ్వు పక్కన పెడితే నువ్వు చులకనగా చూస్తే నీవు ఏదైతే దేవుని సన్నిధిని దేవునిని పక్కన పెట్టి ఏదైతే నువ్వు సంపాదిస్తున్నావో వాటన్నిటిని కూడా దేవుడు శూన్యము చేయగలడు ఎందుకంటే ఆయన మాట్లాడువాడు ఇంటి నుండి వెళ్ళిపోయిన చిన్న కుమారుడు తీసుకుని వెళ్ళి నేను బ్రతుకుతాను నేను మంచిగా ఉంటాను ఈ ఆస్తిలో గొప్పవాడిని అయిపోతానని ఉద్దేశించి వెళ్ళాడు కానీ చివరికి అతని యొక్క ఆస్తి అంత్యం కూడా ఏమైపోయింది శూన్యమైపోయింది అందుకే దేవుడిచ్చినది ఏదైనా అది కాపాడబడాలి అంటే మొదట దేవుని రాజ్యాన్ని వెతికిన తర్వాతే అది దేవుడు మనకి ఇచ్చాక అది శాశ్వతంగా నిలబడుతుంది అది ఏదైనా అందుకే వాక్యం రాయబడి ఉంది మొదట నా రాజ్యమును మొదట నా రాజ్యమును నా నీతిని మొదట వెతకండి యు నీడ్ టు సర్చ్ గాడ్ సీక్ హి ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ దేవుని బిడ్డలు దేవుణ్ణి మొదట వెతకాలి ఎగో జాను లేచాక నీ బెడ్ మీదో నువ్వు లేకపోయినా కళ్ళు మూసుకొనో తెలివి వచ్చినప్పుడు నిద్ర విరిగిపోయినా కొన్నిసార్లు నీకు నిద్ర పట్టలేదు అంటే నువ్వు దేవుణ్ణి మయంపరచాలని దేవుడు ఉద్దేశించాడు అందుకే నీకు నిద్ర ఆపాడు ప్రభువా ఈ రాత్రి నాకు నిద్ర లేదు కనుక నేను లేచి అహిక విచారాలు తగ్గకుండా స్తోత్రం ప్రభువా వందనాలు ప్రభువా అని నువ్వు స్టార్ట్ చేయగలిగితే దేవుడు నీ ద్వారా మయంపరచబడతాడు ఈరోజు సోది తప్పుడు సోదులు మనుషుల యొక్క మాటలు అహిక విచారాల సంబంధించి వాటిని అన్నింటినీ కూడా మనం భూసంచారం చేసే వారందరి మాటలు వినడం వలన మనం దేవుణ్ణి ప్రార్థించలేకపోతున్నాం సేవించలేకపోతున్నాం ఈరోజు దేవుడు చెప్పే మాటల కంటే మనుషులు చెప్పే మాటలు మనకు కావాలి ఆ మాటల్లోనే మనం నిలకడగా ఉండిపోతున్నాం కానీ దేవుని మాటల్లో నిలకడగా ఉండలేకపోతున్నాం కనుక దేవుని ప్రజలైన మనం గమనించాలి ప్రభువా నీ ఉద్దేశం నీ బిడ్డగా నా ఎడల నేను నిన్ను సేవించడమే నా లక్ష్యమై ఉండాలి నా జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా నేను ఏది పొందుకున్నా పొందుకోకపోయినా నువ్వు నాకు నేను అడిగినవి నువ్వు ఇచ్చినా ఇవ్వకపోయినా నా జీవిత లక్ష్యం మాత్రం అంతం వరకు నేను నిన్ను సేవించేవాడుగా ఉంచాలయ్యా ఆ కమిట్మెంట్ ఆ సమర్పణ అనేది కావాలి చాలామంది దేవుని సేవకులు రెండు జతల వస్త్రాలతో తన యొక్క సేవ పరిచర్యను కొనసాగించేవారు కోకలలుగా ఉన్నారు ఇప్పటికీ కూడా చాలామంది ఇల్లు వాకలి లేకుండా సేవ కొనసాగిస్తున్నారు వాళ్ళు ఆశించింది ఏంటంటే దేవుని వాక్యాన్ని విత్తాలి అక్కడ దేవుని సువార్త జలవాలి వారు విన్నా వినకపోయినా నేను దేవుని సేవించువాడుగా ఉండాలి ప్రభు వారు విన్నా వినకపోయినా మనుషులు ఉన్నా మనుషులు లేకపోయినా ప్రజలు వచ్చినా రాకపోయినా వారు అంగీకరించినా అంగీకరించకపోయినా నేను మాత్రం నీ సువార్తను నేను ప్రకటించాలి ఎందుకంటే నేను నిన్ను సేవించువాడను కనుక నేను నీ పని మొదట నేను చేయాలి ఈరోజు మనం ఒక వాతావరణానికి అలవాటు పడిపోయాం మనుషులుంటే ఒకలాగా భక్తి చేస్తాం మనుషులు లేకపోతే మరొకలాగా భక్తి ఈరోజు చాలామంది సేవకులు కూడా మనుషులుంటే ఒకలాగా వాక్యం చెప్తారు మనుషులు లేకపోయినా మరొకలాగా వాక్యం చెప్తారు ఒకరున్నా ఇద్దరున్నా దేవుని యొక్క వాక్యం దేవుడు చెప్పమన్నప్పుడు చెప్పడమే నీవు దేవుణ్ణి సేవించినట్లు దేవుని ప్రజలను మనం గమనించాలి ప్రభువా మనుషులతో కాదయ్యా నువ్వు నాతో ఉంటే చాలు నా మాటలు వినడానికి నువ్వు నా దేవుని నా మందిరానికి వస్తున్నావు నా ప్రార్థన నా మూలుగు శబ్దములు వినడానికి ఇదిగో నాయన నేను మోకరించినప్పుడే నా ముందు నువ్వు దిగువాడై ఉన్నావయ్యా నేను అది నమ్మి నీ సన్నిధికి వస్తున్నాను మనుషులను నమ్మి కాదయ్యా
ఎవరు వచ్చినా రాకపోయినా నేను నీ సన్నిధిలో నీ గురించి వస్తున్నానయ్యా అని, నీవు దేవుని సన్నిధిలో అలాంటి మనసుతో వచ్చినప్పుడు నా దేవుడు నీ ద్వారా మహిమపరచబడువాడు. ఈరోజు అలాంటి ఆత్మీయ వాంఛ దేవుని ప్రజలలో కనబడాలి, అగుపడాలి. దేవుని సన్నిధికి రా అని పిలిపించుకోవడం అది నీకు ఆశీర్వాదం కాదు. ఎవరు పిలవకుండానే దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడి నీవు తొందరపడి వెళ్ళుచున్న ఆ విధానమే నీకు ఆశీర్వాదం. అది మాత్రమే కాదు, నువ్వు ఇతరులకు కూడా ఆశీర్వాదంగా ఉంటావు. Going to the church is not a blessing for you alone. It is a blessing for others too. ఇతరులకు కూడా ఆశీర్వాదకరంగా నిన్ను దేవుడు చేస్తాడు. ఇకపోతే మూడవది మనం చూసినట్లయితే యోహాను సువార్త 4:34 ఒక మాట అక్కడ మనం చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 4:34 యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు, ఆయన పని తుదముట్టించుటయు, నాకు ఆహారమై ఉన్నది, యేసు ప్రభువారు ఏమంటున్నారు చూడండి, నన్ను పంపిన వాని చిత్తము నేను నెరవేర్చాలి, ఆ పనిని నేను తుదముట్టించాలి, అదే నాకు ఆహారము అంటున్నాడు. జీతము ఆశించకుండా, లాభము ఆశించకుండా నేను చేయడమే అది నాకు ఆహారం అంటున్నాడు. దేవుని చిత్తము చేయడం. ఈరోజు దేవుని బిడ్డలంగా మనం ఒకటి నేర్చుకోవాలి, ప్రభువా నా లక్ష్యం, నా జీవితంలో నీ మాట ఏది సెలవవుతుందో అది నేను చేయడమే అది నా లక్ష్యమై ఉండాలి. నువ్వేం చెప్తున్నావో అది నేను చేయాలి. నీ ఆత్మ దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు అది నువ్వు చేయాలని దేవుడు ప్రేరేపిస్తున్నప్పుడు అది చేసేయాలి. వెళ్ళాలన్నప్పుడు వెళ్ళు, దేవుడు ప్రేరేపించినప్పుడు చేయి. దేవుని కొరకు సాక్ష్యం చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తే సాక్ష్యం చెప్పాలి, పాట పాడాలని దేవుడు ప్రేరేపిస్తే పాట పాడాలి, సువార్త చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తే సువార్త చెప్పాలి. ఎక్కడ అవకాశం ఉన్నప్పుడు దేవుడు వెంటనే ప్రేరేపించినప్పుడు వెంటనే నీ నోటి నుండి వచ్చేయాలి. ఎందుకో తెలుసా, దేవుని చిత్తం అది. నువ్వు దేవుని చిత్తం భూమి మీద చేస్తే నా దేవుడు మహిమపరచబడతాడు. ఈరోజు దేవుడు కూడా చూస్తున్నాడు నా చిత్తము చేసేవారు ఎవరు. దేవుని కొరకు నువ్వు పనిచేయడం అది దేవుని చిత్తం, ప్రార్థన చేయడం దేవుని చిత్తం, ఐక్యపరచబడడం దేవుని చిత్తం, సమాధానపరచడం దేవుని చిత్తం, లేని వారికి సహాయం చేయడం దేవుని చిత్తం, లేవనెత్తే వారికి దేవుని చిత్తం, ప్రార్థించి విజ్ఞాపన చేసేవారు చేసేది అది దేవుని చిత్తం, సువార్త ప్రకటించడం అది దేవుని చిత్తం. దేవుని యొక్క రాజ్య విషయంలో ఆయన పని విషయంలో భారము కలిగి బాధ్యత కలిగి అనుదినము ఆలోచిస్తున్న ప్రతి ఆలోచనలను కూడా అది దేవుని చిత్తం అయి ఉన్నది. ఈరోజు అటువంటి చిత్తాన్ని మనం చేయాలి. గాడ్స్ విల్, డూయింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తం అంటే దేవుని ఇష్టమైనట్టుగా, దేవుడి ఇష్టమైనట్టుగా. అందుకే ప్రతిరోజు ఉదయ కాలం లేచి, ప్రభువా ఈరోజు నీ చిత్తం నేనేం చేయాలో నాకు నేర్పండయ్యా. కొన్నిసార్లు మన యొక్క మన ఇష్టాలు ఉండ వెళ్ళిపోతూ ఉంటాం. దేవుడు మళ్ళీ ఆ టైంలో మనతో మాట్లాడుతూ ఉంటాడు. మళ్ళీ తిరిగి మళ్ళీ మనం మేల్కొని, ప్రభువా నీ ఇష్టమైన మార్గం నాకు కావాలి, ఐ వాంట్ టు వాక్, నేను ఈరోజు నీ ఇష్టమైన రీతిగా నేను నడవాలి ప్రభువా. బైబిల్ తీసి చదువుకోవడం దేవుని చిత్తం కాదా? వాక్యం ధ్యానించడం దేవుని చిత్తం కాదా? అన్యుల యొక్క ఊసులు వినడం అది దేవుని చిత్తమా? ఎందుకంటే అన్యుల ఊసులలో నుండి వచ్చేటువంటి ఆ యొక్క దోషము నీ చెవిలో పడితే, నువ్వు తిరిగి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవడానికి కూర్చున్నప్పుడు మళ్ళా ఆ దోషమే నీ మనసులో నుండి ప్రేరేపిస్తూ ఉంటే, నీ విశ్వాసానికి దేవునికి అడ్డుపడే ఆ దోషమే. అందుకే మనం అడగాలి, ప్రభువా నేను ఏది విన్నానో అక్కడే వదిలిపెట్టాలి, ఏది మాట్లాడానో అక్కడే వదిలిపెట్టాలి. ఈరోజు ఏదో మనసులో పెట్టుకొని మనం ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువా అని మనం అడుగుతూ ఉంటాం, అది మన యొక్క
సాంగత్యానికి ఐక్యతకు దేవునితో మాట్లాడడానికి అడ్డు. అందుకే ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత వాటన్నిటిని కూడా విడిచిపెట్టాలి. ప్రభువా డిలీట్ ఎవ్రీథింగ్. దేవా సబ్బుతో నేను కడుక్కున్నట్లుగా, సర్పుతో నా వస్త్రాన్ని ఉతుక్కున్నట్లుగా, నా దేహాన్ని నేను శుభ్రం చేసుకుంటున్నట్లుగా, నా మైండ్లో ఉన్నటువంటిది అంతా కూడా నాయన మీరు తొలగించండి. రిమూవ్ ఎవ్రీథింగ్, డిలీట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మై మైండ్, నా మనసులో నుండి అంతా కూడా తొలగించండి అని నువ్వు ప్రభు దగ్గర ఎంటీ అయినప్పుడు దేవుడు తన వాక్యము ద్వారా నీ మనసులో నింపుతాడు. ఎప్పుడైతే నీ మనసు తన వాక్యము చేత నింపబడుతుందో మరలా డిలీట్ చేయబడింది మరలా మనసులోనికి రానియకుండా దేవుడు కాపాడుతాడు. ఒకవేళ అది వచ్చింది అంటే దురాత్మ నీకు ప్రేరేపిస్తుంది. కనుక నీకేం కావాలి? ప్రార్థన కావాలి, ప్రార్థన సహాయము కావాలి. ఈరోజు దేవుని బిడ్డలు ఒకటే గమనించాలి, ప్రభువా నేను నీ బిడ్డనే ఉన్నాను కనుక నా జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో నా లక్ష్యం ఇదే ఉండాలి, నిన్ను నేను సేవించాలి, నా కుటుంబంతో నిన్ను సేవించాలి, నా కుటుంబంతో నిన్ను ఆరాధించాలి, నా కుటుంబంతో నిన్ను ప్రేమించాలి, నా కుటుంబంతో నిన్ను గణపరచాలి. నీవు నాకు ఆశ్రవదించినా ఆశ్రవదించకపోయినా, నేను అడిగినవి నాకు దొరికినా దొరకకపోయినా నువ్వు నా దేవుడు కనుక నేను నిన్ను సేవిస్తాను అని దేవుని దగ్గర సంకల్పంతో నువ్వు ముందుకు వెళ్ళగలిగితే నా దేవుడు తన వాగ్దానాలన్నిటినీ కూడా ఆలస్యమైన నీకు నెరవేర్చి తీర్చుతాడు. అట్టి కృపభాగ్యాన్ని వినుచున్న మనందరికీ దేవుడు దయచేయాలని మనము కోరుకుందాం, ప్రార్థన చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయనుగాక. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం కళ్ళు మూసుకొని మోకరించి ప్రభు సన్నిధిలో రెండు చేతులు జోడించి ప్రార్థన చేద్దాం. ప్రభు దగ్గర అడుగుదాం, ప్రభువా